మరొకసారి శ్రీదేవి, నేను అవినాష్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ అవినాష్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన నందమూరి బాలకృష్ణ గారి అభిమానులకి, ఈరోజు రాజకీయంగా మాకు జన్మనిచ్చింది దైవం నందమూరి తారక రామారావు గారు, మమ్మల్ని పెంచింది నారా కుటుంబం. ఈరోజు నందమూరి బాలకృష్ణ గారిని చిన్నప్పటి నుంచి చూస్తూ, ఆయన అభిమానిగా చూస్తూ పెరిగి, ఈరోజు ఆయన ఆడియో ఫంక్షన్ ద్వారా మాట్లాడే అవకాశం అదంతా గారు కేవలం నందమూరి తారక రామారావు గారు మా మేరకు మాకు ఇచ్చిన ఆశీర్వాదం అని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్పుతున్నాను. ఈరోజు చాలా సంతోషం, ఇంత వేల మంది ప్రజానీకంలో ఈరోజు నందమూరి బాలకృష్ణ గారిని ఈరోజు స్క్రీన్ మీద చూస్తుంటే, నవయవ కథానాయకుల కన్నా మన బాలకృష్ణ గారు వాళ్ళందరికన్నా మించి అందగాళ్ళలాగా ఉన్నారని చెప్పని ఈరోజు సందర్భంగా చెప్తూ, తప్పకుండా మేము మనస్ఫూర్తిగా సి కళ్యాణ్ గారికి, అదేవిధంగా డైరెక్టర్ రవికుమార్ గారికి, మరీ ముఖ్యంగా మా బాలకృష్ణ గారికి ఈ జయసింహ సినిమా 100 రోజులు ఆరాదని చెప్పని, ఈ యొక్క విజయవాడ గడ్డ మీద మళ్ళీ ఆ 100 రోజుల పండుగ మేము అందరం జరుపుకోవాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం.